డాక్టర్ గారు, హెచ్చిబా ఇలా అడుగుతున్నారు. మా పాప మలం ఆకుపచ్చ రంగులో ఉండటం బాగా కలవరపెడుతోంది. ఇదేవైనా ఆరోగ్య సమస్య అనేది తెలియటం లేదు. నా పాలే తాగుతుంది. దీన్ని ఎంతవరకు పెద్ద సమస్యగా పరిగణించాలో తెలియటం లేదు. మూత్ర విసర్జనలో మాత్రం ఎలాంటి సమస్య లేదు. రోజుకు 5-6 డైపర్స్ మారుస్తూ ఉంటాను. పాల వలన మరేదైనా కారణమా? నా ఆహారంలో ఏమైనా మార్పులు చేసుకోవాలా అని అడుగుతున్నారు. హెప్సిబా గారు, పాలు అరుగుదలకి మెయిన్గా మనం గమనించినట్టయితే 4 రకాల ఎంజైమ్స్ అవసరం. ఒకటి మన లాలాజలం, అంటే మన సెలైవా. సెకండ్, మన గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ ఆర్ మన గ్యాస్ట్రిక్ జ్యూస్. థర్డ్, ప్యాంక్రియాస్కి సంబంధించినటువంటి జ్యూస్, ఎమలేజ్ లైపేజ్. అట్ ద సేమ్ టైం లివర్ సంబంధించినటువంటి బైల్. ఈ లివర్ సంబంధించినటువంటి ఈ బైల్ జ్యూస్ ఏదైతే ఉందో అది కొంచెం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ యొక్క బైల్ ఎప్పుడైతే మన ఆహారంతో కలిసిందో దాని వల్ల కొంచెం గ్రీన్ కలర్ రావడం సహజం, సర్వసహజం. సో 10 పిల్లల్ని నేను చూస్తే ఈజీగా అందులో 4-5 పిల్లలకి కొంచెం గ్రీన్ స్టూల్ అవడం సహజం. సో దీని గురించి ఎంత మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఎదుగుదల బాగుంది, గ్రోత్ బాగుంది. అంటే 7-8 నెలల పిల్లలకి దానికి సంబంధించినటువంటి బరువు, అంటే 7.5 నుంచి 8.5 కేజీల బరువు ఉండి, అండ్ పిల్లలు అదర్వైజ్ యాక్టివ్గా ఉంటే గ్రీన్ స్టూల్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. రోజుకి 5-6 సార్లు వెళ్ళినా కూడా, ఎస్పెషలీ పాలు తాగిన తర్వాత మోషన్ అయినా కూడా, అది దాన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లక్స్ అంటాం, అండ్ అది జబ్బే కాదు. సో మీరు వరి అవద్దు.